ఆత్మకూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్. ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు రాళ్లు విసురుతూ వీరంగం సృష్టించారు. చేష్టలుడిగిన పోలీసు సిబ్బందిపై టీఆర్ఎస్ మూకలు బూతులు తిడుతూ బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వుతున్నా పట్టించుకోలేనట్టు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మూకల వీరంగంతో ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై స్థానికులు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుర్పాలు పెట్టాలంటున్నారు. ఇంత మంచి వచ్చిన ఓట్లు కూడా 15 రోజులు అయితే ఎండ పెట్టాలంటారు. పైన వర్షం వస్తుంది. ఏమైనా చెప్తేనే బీజేపీ పార్టీ కేంద్రంలో కొనమంటారు అని వాళ్ళు అంటారు. 15 రోజులు ఎంత నష్టం? కింటకు 3 కిలో 4 కిలో చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది ఉండి ఇంత చేస్తున్నాయి, ఇంత కావట్లేదు సార్. ఇంత మా పరిస్థితి ఎట్లా కావాలి? ఎట్లా బతకాలి? ఇట్లా బాధపడుతున్నాం. ఎట్లా కట్ చేసిండ్రు చెప్పండి. 2 కిలోలు కింటాకు 2 కిలోలు కట్ చేసిండ్రు. అందుకే కేసీఆర్